ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రంగారావు గారు మనవడితోని దీప పెళ్లి అని తెలుసు కదా, మళ్ళీ శ్రావణి ఇవన్నీ ఎందుకు అడిగినట్టు? ఇంద్రాణి గారికి ఏమైనా డౌట్ వచ్చి శ్రావణితో అడిగించారేమోనన్నా. ఇంద్రానికి మన మీద అనుమానం లేదు రేణుక. నేను దీప వెళ్ళి దీప పెళ్లి జరుగుతోంది రమ్మని ఆహ్వానించాం కదా. అయినా ఇంద్రానికి అనుమానం వస్తే పనివాళ్లతో అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఏదైనా సరే నాతోనే తేల్చుకుంటుంది. కానీ ఇక్కడ ఇంకేదో జరుగుతోంది. అవునన్నా, వెనకుండి ఎవరూ శ్రావణితో అడిగించలేదు. తనంతట తానే ఏదో తెలుసుకోవాలని అడిగినట్టు అనిపించింది. అదేంటో నేను కనుక్కుంటానా? అంతకంటే ముందు మన ఇంట్లో జరుగుతోంది నీ పెళ్లి అని అందరూ ఇంకా బలంగా నమ్మటానికి ఈరోజు నుంచే శుభలేఖలు పంచుతాం. దాంతో శ్రావణి లాంటి వాళ్ళు నోరు ఎత్తకుండా చేస్తా. రేణుక, వెళ్ళి శుభలేఖలు తీసుకురా. అలాగేనండి. ఏమండి దీపా, మొన్న మీ అమ్మ షాపింగ్ చేసిన వాటిలో 3 చీరలతో పాటు ఆ నగల కవర్ కూడా తీసుకోనరా. ఇప్పుడు చీరలు ఎందుకండి? మనం మొదటి శుభలేఖ శ్రావణి వాళ్ళకే ఇవ్వబోతున్నాం రేణుక. ఈ శుభలేఖతో పాటు త్రివేణమ్మ గారికి, సంధ్యకి, శ్రావణికి పెళ్లి బట్టలు కూడా ఇస్తున్నాం. దాంతో దీప పెళ్లే జరుగుతుందని శ్రావణికి ఇంకా నమ్మకం కలుగుతుంది. దీప, నువ్వు తీసుకురామ్మా. అలాగే నాన్నా.